వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతున్నారు. అలా ఇవి ప్రచేత అలాగే మొన్న ఈశ్వర్రెడ్డి అనే అబ్బాయిని ఫ్యాకల్టీ కొట్టడం వల్లే చనిపోయారని కంప్లైంట్ వచ్చింది. తల్లిదండ్రులు పిల్లలందరూ కూడా చెప్పారు. అలాంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయించి వారికి శిక్ష పడే విధంగా మీరు చేయగలిగిన రోజే ఈ హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ ఆగుతాయి. ఈరోజు ఎంత సిగ్గుచేటైన విషయం అంటే, మొన్న ఎక్కడో చూశాను తన ఫోటో మీద చెత్త వేశారు అని టీవీలో రాగానే చంద్రబాబు నాయుడు గారు ఊగిపోయి ఒక ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మి ఐఏఎస్ ర్యాంక్ ఆవిడతో విచారణ జరిపించాడు. తన ఫోటో మీద చెత్త పడితేనే ఊగిపోయిన ఈయనకి తమ పిల్లల్ని ఈరోజు ఎందుకు చనిపోయారో తెలియని పరిస్థితుల్లో తీసుకెళ్లి దహనం చేస్తూ ఆ తల్లిదండ్రులు ఏడుస్తుంటే నీకు విచారణ చేయాలని అనిపించడం లేదా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. మీ అవినీతి వల్ల, మీ నాసిరకం పనుల వల్ల ఈరోజు అసెంబ్లీకి చిల్లుబడి చిన్న వర్షానికే కారిపోతుంటే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే విధంగా సిఐడి ఎంక్వైరీ వేశారే. మరి మీ నారాయణ కాలేజీలో ఇంతమంది పిల్లలు చనిపోతుంటే ఆ కాలేజీ యాజమాన్యం మీద విచారణ చేయించాలి అన్న ఇంగిత జ్ఞానం మీకు లేదా నేను అడుగుతున్నాను. ఇంకా సిగ్గుచేట ఏంటంటే, గంటా గారు ఈ 3 సంవత్సరాల తర్వాత ఒక గొప్ప నిజాన్ని కనుక్కున్నట్టు, ఇదంతటికీ కారణం ఇంటర్ బోర్డ్ అంట. ఇది కనుక్కోవడానికి ఆయనకి 3 సంవత్సరాలు పట్టింది. అంటే ఆ ఇంటర్ బోర్డు ఎవరి కింద పనిచేస్తుంది? గంట కింద పనిచేయటం లేదా? అది ఒక శాఖ కాదా ఆయన కింద? విద్యాశాఖ మంత్రికి ఆయన కింద ఉన్న శాఖ కూడా తెలియకుండా